हाय फ्रेंड्स, ఈరోజు బీర్కాయ సెనగపప్పు కర్రీ చేస్తున్నాను. దీనికోసం కడాయిలో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, వెల్లుల్లి, కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు అనేది వేయించుకోవాలి. ఈ తాలింపు అనేది వేగుతున్నప్పుడే కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసుకొని ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకుని టమాటా ముక్కలు వేసుకోవాలి. అలాగే ఒక 3-4 గంటలు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు అనేది వేసుకోవాలి. ఫ్రెండ్స్, వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి టమాటా ముక్కలు అనేవి కొంచెం మెత్తగా మగ్గించుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, టమాటా ముక్కలు అనేవి మగ్గినాయి కదా. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇంకొంచెం మగ్గాలి ఫ్రెండ్స్, అంతగా మగ్గలేదు టమాటా ముక్కలు అనేవి. మళ్ళీ మూత పెట్టి టమాటాలు అనేవి కూడా మెత్తగా మగ్గించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు కూడా మెత్తగా మగ్గినాయి కదా. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అనేవి వేసుకోవాలి. వేసుకొని బీరకాయ ముక్కలు అన్నీ కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఈ బీరకాయ ముక్కలు కూడా మెత్తగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బీరకాయ ముక్కలు కూడా మగ్గినాయి కదా. ఇప్పుడు టేస్ట్ కోసం 2 స్పూన్స్ కారపొడి, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని కర్రీ కోసం కొంచెం వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ వాటర్ పట్టదు, ఎందుకంటే ఆల్రెడీ బీరకాయలో వాటర్ ఉంటుంది కనుక. అలాగే 2-3 పచ్చిమిర్చి కూడా వేసుకొని మూత పెట్టి నూనె అనేది కొంచెం పైకి తేలేటంత వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్, హై ఫ్లేమ్లో. చూడండి ఫ్రెండ్స్, నూనె అనేది కొంచెం పైకి తేలుతుంది కదా. ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర అనేది వేసుకొని కర్రీ అనేది నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకొని దింపేయడమే ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంత టేస్టీ అయినా బీరకాయ శనగపప్పు రెడీ. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.